ఎన్నికలు ముగియటంతో రాజకీయ నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు ఇప్పుడు సమయం దొరకటంతో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శబరిమల వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మినీ స్టేడియంలో మంత్రి జూపల్లి కాసేపు క్రీడల్ని ఎంజాయ్ చేశారు. చిన్నారులతో కలిసి బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ ఆడారు. ఇక కరీంనగర్ లో బండి సంజయ్ కు తీరిక దొరకటంతో కుటుంబ సభ్యులతో గడిపారు. మేనల్లుడితో కలిసి బైక్ పై చక్కర్లు కొట్టారు. ఇక ఎన్నికలు ముగియటంతో రాజకీయ నేతలు ఇన్ని రోజులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ మొత్తం బిజీగా ఉంది. ఇప్పుడు నేతలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, సుమా, మనం చూసుకోవచ్చు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నాటి నుండి దాదాపు ఈ రోజు వరకు, అంటే 58 రోజులు ఇటు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. వారి స్వయంగా నిలబడ్డ ఎన్నికల కోసం పనిచేయడం, కొంతమంది నేతలు పనిచేస్తే తమ మద్దతుదారులకు తమ పార్టీ తరఫున మరికొంతమంది లీడర్లు విస్తృతంగా ప్రచారం చేయడం కానీ పబ్లిక్లోకి వెళ్ళడం కానీ తమకు ఎందుకు ఓటేయాలో చెప్పే ప్రయత్నాన్ని అయితే గత 2 నెలలుగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఎన్నికలు ముగియడంతో పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి వారుగా వారు కొంత సేద తీరే ప్రయత్నం, తమ కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం, లేకపోతే తమ ఫ్రెండ్స్తో గడిపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది క్రీడల మీద, క్రీడ ఏదైతే రెగ్యులర్గా ఉండేటువంటి టేబుల్ టెన్నిస్ లాంటి, టెన్నిస్ లాంటి, వాకింగ్ లాంటి దాంట్లో సేద తీరుతుంటే మరి కొంతమంది కుటుంబ సభ్యులతో ఆటలాడడం, వాళ్ళతోటి తమ బాగోగులు పంచుకోవడం, అదేవిధంగా కార్యకర్తలతోటి కూడా కొంత రిలాక్స్తో అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొంతమంది దేవాలయాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శబరిమలకి వెళ్ళడం జరిగింది. తన అనుచరులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో కలిసి అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో సరదాగా ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం జరిగింది. తమ కార్యకర్తలను కూడా, తమ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొంత సరదాగా గడిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే కాంగ్రెస్ మంత్రి, క్రీడల మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు సైతం క్రీడాకారులనుతో తమ ఒక అలసటను తీర్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. టెన్నిస్ ఆడుతూ వాళ్ళతో కాసేపు సేద తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో చాలామంది లీడర్లంతా కూడా తమ కుటుంబ సభ్యులతోటి లేదా ఫ్రెండ్స్తోటి రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రాష్ట్ర స్థాయి నేతలతో పాటు కొంతమంది జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు కూడా ఇదే తరహా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 2 నెలలు అది కూడా విపరీతమైనటువంటి ఎండలో తమ తమ పార్టీలకు, తమ తమ నాయకులకు మద్దతుగా పనిచేసినటువంటి క్యాడర్ అంతా కూడా ఎలక్షన్స్ మూడంతో కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తేరుకొని ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు కావాల్సినటువంటి ఏజెంట్లను సెలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షించడం కోసం కొంత టీమ్ అనేది సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే అప్పటి వరకు మాత్రం కొంత సేద తీరేందుకు, కొంత రిలాక్స్కి వెళ్ళేందుకు మాత్రం నేతలంతా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉన్న నేతలంతా ఒకసారి కుటుంబ సభ్యులతోటి గడుపుతుండటంతో వాళ్ళు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాలు రాజకీయాలు అంటూ పబ్లిక్లో తిరగడం లేదా ప్రతిపక్షాలను దూషించడం లేదా స్వపక్షంలో ఉన్నటువంటి క్యాడర్ను సెట్ చేసుకోవడం, ఇట్లా కొంత ఆయా కార్యక్రమాలలో బిజీగా ఉంటున్న నాయకులంతా కూడా ఈ ఎలక్షన్స్ ముగిసిన తెల్లారి రిలాక్స్ అవుతుంటారు మనం సాధారణంగా చూస్తుంటాం. మళ్ళా తర్వాత ఎలా యథావిధిగా మళ్ళీ రాజకీయాల్లోకి, తమ తమ విధుల్లోకి, పరిపాలన దానికి ఎంటర్ అవ్వడం అనేది మనం సాధారణంగా చూస్తాం. అయితే ఈ నాయకులంతా కొంత రిలాక్స్ మూడ్లోకి వెళ్ళడం మాత్రం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గడపడం మాత్రం కొంత సంతోషించదగ్గ విషయం అంటూ కూడా కొంత నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజయ్, బండి సంజయ్ సరదాగా తన మేనల్లుడితో బయటికి వెళ్లారు బైక్ పైన, అండ్ ఒక బేకరీలో కూడా కూర్చున్న విజువల్స్ చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్నారు, గెలుపుపై ఎవరికి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, అంటే ఫుల్ రిలాక్స్ మోడ్ లో ఇప్పుడు నేతలంతా ఉన్నారు, మనకు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా గెలుపుటమిలు అనే దాని మీద పక్కన పెట్టేశారు. ఎందుకంటే రిజల్ట్ ఎలక్షన్ అయిన తెల్లారి కాబట్టి ఇంకా రిజల్ట్స్ కోసం దాదాపు 15-16 రోజులు ఉంది. అప్పటి వరకు
ఆలోచించే అంత ఇప్పుడే పెట్టుకోరు. ఇప్పుడు జస్ట్ ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ కోసం, ఎందుకంటే నిన్నటి వరకు ఎలక్షన్ మూడ్లో ఉన్నారు, ఏ ఓట్లు ఎటేస్తారు, పబ్లిక్ని తమ వైపు ఎలా తిప్పుకోవాలి అంటూ ఈ 2 నెలల పాటు, అంటే షెడ్యూల్ వచ్చిన నాడు నుండి మనం క్యాలిడేట్ అయితేనే దాదాపు 2 నెలల పాటు ఎలక్షన్ కార్యక్రమం అనేది జరిగింది. ఇక్కడ ఇందులో మొత్తం ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు, ఒక సందర్భంలో అర్ధరాత్రి వరకు కూడా మీటింగ్స్ పెట్టుకొని నేతలు పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ మూడ్లో నుండి ఒకసారి కొంత రిలాక్సేషన్ మూడ్కు, అంటే గెలుస్తామా ఓడతామా అన్న విషయాలన్నిటి పక్కన పెట్టి ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి గడిపే ప్రయత్నం అయితే నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం బండి సంజయ్ విషయానికి వస్తే తన మేనల్లతోటి కూడా ఆయన సరదాగా ఉంటాడు. గతంలో కూడా ఆయన మేనల్లుడు అంటే చాలా ఇష్టపడతాడు, చాలా సరదాగా ఉంటాడు. ఆయన తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళడం, ఆయనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలను కూడా ఆ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి వాళ్ళతో సరదా గెలపడం అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యులను సంతోషపెట్టడం, కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండడం అనేది ఒక రకమైతే, రెండవది ఇన్ని రోజులు తమ వెంట తిరిగినటువంటి కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహాన్ని, మా నాయకుడు మమ్మలను కేర్ తీసుకున్నాడు, మా నాయకుడు మాతోటి సరదాగా గడిపాడు అన్న అంశాన్ని కూడా ఆ కార్యకర్తలకి కేడర్లోకి వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని నేతలు ఈ విధంగా వివరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇన్ని రోజుల పాటు రాజకీయాల్లో బిజీగా గడిపినటువంటి నేతలంతా కుటుంబ సభ్యులతోటి కొంత టైం ఇవ్వడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇచ్చే విషయంగా చెప్పుకోవచ్చు సుమా. థ్యాంక్ యూ అజయ్. ఎసిక ఎన్నికలు ముగియటంతో రాజకీయ నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లారు. గత 4 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా నేతలందరూ గడిపారు. ఇప్పుడు సమయం దొరకటంతో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్లో, విజువల్స్ పైన చూడొచ్చు, బండి సంజయ్ తన మేనల్లుడితో కలిసి బైక్ పైన తన మేనల్లుడిని తీసుకువెళ్లి ఒక బేకరీలో ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. కార్యకర్తలతో కూడా సరదాగా మాట్లాడుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శబరిమలకు వెళ్లారు. అంటే ఇన్ని రోజులు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నేతల మధ్య మాటల తూటాలు కూడా మనం అన్ని చూసాం. ఈ నేతల్లో ఇప్పుడు అందరూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిన విజువల్స్ ని మనం ప్రజెంట్ చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మినీ స్టేడియంలో మంత్రి జూపల్లి అక్కడ ఉన్న క్రీడలను ఎంజాయ్ చేశారు. చిన్నారులతో కలిసి బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ ఆడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఓవైపు బండి సంజయ్ తీరిక దొరకటంతో కుటుంబ సభ్యులతో గడిపారు. మేనల్లుడితో కలిసి తన మేనల్లుడిని స్వయంగా బండి సంజయ్ బైక్ మీద ఎక్కించుకుని బేకరీకి తీసుకెళ్లి అక్కడ బేకరీలో ఫుడ్ ఐటమ్స్ ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కార్యకర్తలతో కూడా సరదాగా ముచ్చటించారు బండి సంజయ్. మనం చూస్తున్నాం మొన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్ లో ఒక పార్టీ పైన ఒక పార్టీ మాటల తూటాలని మనం ఇన్ని రోజులు చూసాం. గెలుపుపై ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరూ రిలాక్స్ అయిపోయారు నేతలు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని.